ఉత్తరకాశీ టన్నెల్లో చిక్కుకుపోయిన 40 మంది కార్మికులను రక్షించేందుకు 6 ప్రణాళికలు రూపొందించినట్టుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నితిన్ గడ్కరీ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామితో కలిసి సిల్కియారాకు చేరుకున్నారు. కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ పరిశీలించారు. సొరంగంలో చిక్కుకున్న వారిపై ప్రభుత్వం ఆందోళన చెందుతుందన్నారు. వారిని బయటకు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యమన్నారు నితిన్ గడ్కరీ. ఇది విపత్తుతో యుద్ధమన్నారు. కార్మికులను రక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. టన్నెల్ల నిర్మాణంలో నైపుణ్యం ఉన్న ప్రైవేట్ రంగ నిపుణులను కూడా పిలిపించామన్నారు. లోపల చిక్కుకున్న వారికి ఆహారం మందులు సరఫరా చేస్తున్నట్లుగా చెప్పారు. సొరంగం ఎగువ కుడి ఎడమల నుంచి డ్రిల్లింగ్ ప్రారంభించినట్టుగా చెప్పారు. హిమాలయ ప్రాంతంలో నేల వైవిధ్యంగా ఉంటుందని, కొన్ని చోట్ల నేల మెత్తగాను మరికొన్ని చోట్ల రాళ్లు గట్టి రాళ్లు ఉంటాయని నితిన్ గడ్కరీ అన్నారు. అగర్ మెషిన్ తో డ్రిల్లింగ్ ప్రారంభమైందని, కొంత గట్టిగా ఉండటంతో డ్రిల్లింగ్ సాధ్యం కాలేదన్నారు నిపుణులు. సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రైల్వే, ఓఎన్జీసీ, ఐఐటి నిపుణుల సహాయం తీసుకుంటున్నామన్నారు. మిషన్ వైబ్రేషన్తో మరిన్ని కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉందన్నారు